హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటన్నిటినీ కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చూసి మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే సో మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వెళ్ళి చూడండి ఓకే సో ఫ్రెండ్స్ మనకి రిజర్వ్ బ్యాంకులో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది జనవరిలోనే రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అక్కడ వీడియో అనేది తయారు చేయలేదు బట్ లాస్ట్ డేట్ అనేది దగ్గర పడింది ఇప్పుడు మనకి జస్ట్ ఇంకా నాలుగు రోజులు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా క్యాండిడేట్స్ ఒకవేళ మర్చిపోయి ఉన్నా లేదా వాళ్ళ వరకు ఈ నోటిఫికేషన్ వెళ్ళకపోయినా వాళ్ళు ఇప్పుడు నేను కన్నా వీడియో చేస్తే చూసి అప్లై చేసుకొని జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది ఉంది అనే చిన్న దీంతో ఈ వీడియో అనేది నేను మీకు తయారు చేస్తున్నాను సో ఓకే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దేనికోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి వీటి కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి జనరల్ సంబంధించి రెండు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో నూట ఎనిమిది జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీకి నలభై తొమ్మిది ఎస్టీ వారికి ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకి యాభై తొమ్మిది ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇరవై ఏడు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి డిఇపిఆర్కి సంబంధించి ఇందులో మనకి ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి టిఎస్ఐ కి సంబంధించి ఇరవై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి వాళ్ళ స్టేట్లోనే వివిధ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి చూడండి గుంటూరు కాకినాడ తిరుపతి చీరాల కర్నూలు నెల్లూరు విజయవాడ రాజమండ్రి విజయనగరం విశాఖపట్నం ఇవి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి హైదరాబాదు రంగారెడ్డి కరీంనగర్ మరియు వరంగల్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇచ్చారు ఇక ఫేజ్ టూ ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వెళ్ళాలనుకుంటారు ఫేజ్ టూకి వెళ్తారు వాళ్ళకి ఎగ్జామినేషన్ అంటే పేపర్ టూ యొక్క ఫేజ్ టూ యొక్క ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అనేది లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి కలిపి మనకి హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు ఎక్కడైనా సరే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశాన్ని కూడా మీకు వాళ్ళు కల్పించడం అనేది జరుగుతుంది సో ఓకే ఇక సో చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు డేట్ వచ్చి మనకి పదకొండు ఫిబ్రవరి మీరు పదహైదు ఫిబ్రవరి లాస్ట్ డేట్ కాబట్టి త్వరగా ఇప్పుడే అప్లైనే చేసుకోండి చివరి రోజు అంటే ఫిబ్రవరి పదహైదో రోజు లేదా పద్నాలుగో రోజు మనకి ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మాక్సిమం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వెబ్సైట్ కాబట్టి వచ్చే అవకాశం అయితే ఉండదు కాకపోతే ముందే ఎందుకైనా మంచిది మీరు అప్లైనే చేసుకోండి ఇక ఈ పోస్టులకు సంబంధించి ఫేజ్ వన్ ఆఫీసర్స్ ఇన్ గ్రేట్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ప్రిలిమినరీ ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది అన్ని వేకెన్సీస్ కూడా ఇక్కడ మూడు రకాల వేకెన్సీస్ కూడా మనకి మార్చి ఆరు ఉండే అవకాశం ఉంటుంది అని క్లియర్గా అయితే మనకి ఇవ్వడం అనేది జరిగింది ఇక ఆఫీసర్స్ జనరల్కి సంబంధించి ఫేజ్ టూ పేపర్ వన్ టూ త్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి ఏప్రిల్ ఫస్ట్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక డిఈపిఆర్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటిన పేపర్ టూ కండక్ట్ చేసే ఫేజ్ టూ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక అలాగే డిఎస్ఐఎంకి సంబంధించి ఫేజ్ టూ మనకి మార్చి ముప్పై ఒకటిన కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ చేంజ్ అయితే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జనరల్ అంటే జనరల్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ డిఈపిఆర్ అంటే డిపార్ట్మెంట్ అనేది మారడం జరుగుతుంది అదేంటి చూడండి డిఈపిఆర్ అంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అని అర్థము అలాగే డిఎస్ఐఎం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అని మీనింగ్ అనేది మీకు వస్తుంది ఇక్కడ చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మీరు ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫీమేల్ ఫీమే తేడా లేదు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదు అంతకన్నా ఎక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అప్లికెంట్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ పర్సన్విత్ డిజేబిలిటీ అప్లికెంట్స్ వీళ్ళకి నెక్స్ట్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఇయర్స్లో తప్పనిసరిగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్ సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్ లేదా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్స్ లేదా ఫైనాన్స్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి లేదా పీజీ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లైంచి చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వేకింటి వచ్చి మనకి ఆఫీసర్స్ అండ్ గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటస్టిక్స్ లేదా మ్యాథమాటికల్ స్టాటస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ ఎకనామిక్స్ లేదా ఎకనాటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు ఐఐటి కారగ్పూర్ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లైడ్ స్టాటిస్టిక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇన్ఫర్మాటిక్స్ ఫ్రమ్ ఐఐటీ బాంబే చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమె మాటిక్స్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తప్పనిసరిగా అగ్రిగేట్ ఉండాలి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ డిగ్రీ ఇన్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిస్ట్ పీజీ డిబిఏ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ మీకు తెలియచేయడం జరిగింది ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎనిమిది వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే ఆర్బీఐలో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇక సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ వచ్చి మనకి డిఈపిఆర్ అండ్ డిఎస్ఐఎం ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి కదా ఆ వేకెన్సీస్కి చూడండి ఫస్ట్ మనకి ఫేజ్ వన్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది పేపర్ వన్ వచ్చి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ టూ డిస్క్రిప్టివ్ టైప్ అనేది ఉంటుంది వన్ ఎయిటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ త్రీ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్ ఇది నైంటీ మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఈ విధంగా టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫేస్ వన్కి సంబంధించి పేపర్ వన్ సిలబస్ ఏంటి పేపర్ టూ సిలబస్ ఏంటి మొత్తం వివరాలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో ఈ పీడిఎఫ్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లియర్గా నీ వివరాలు చూసుకోవచ్చు నెక్స్ట్ జనరల్ విషయాన్ని వస్తే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ వేకెన్సీ ఉన్నాయి కదా దాని విషయానికి వస్తే మనకి ఫేజ్ వన్లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేది కనెక్ట్ కండక్ట్ చేస్తారు ఇందులో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేవి సబ్జెక్ట్స్గా ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఇక ఫేజ్ టూలో కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫేజ్ టూకి సంబంధించి పేపర్ వన్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన ఉంటుంది పేపర్ టూ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ పైన ఉంటుంది పేపర్ త్రీ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది ఇందులో మనకి చూసుకుంటే మార్క్స్ దేని నుంచి ఎన్ని మార్కులు ఉంటాయని క్లియర్గా మనకి టోటల్ పేపర్ వన్ వచ్చి హండ్రెడ్ పేపర్ టూ వచ్చి హండ్రెడు అలాగే పేపర్ త్రీ వచ్చి హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఫేస్ టూకి సంబంధించిన సిలబస్ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది చూడవచ్చు సో ఈ విధంగా మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది రిజర్వ్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఏదైతే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ నేను మీకు మర్చిపోయాను శాలరీకి సంబంధించిన వివరాలు అయితే తెలియజేయాల్సి ఉన్నది సో ఇందులో మెయిన్గా మనకి శాలరీసే ఏ జాబ్ అయినా మనం శాలరీస్ కోసమే చేస్తాం కాబట్టి ఫస్ట్ శాలరీకి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి ఫ్రెండ్స్ బేసిక్ పే ఇచ్చారు ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలు పర్ మంత్ అనేది బేసిక్ పే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ బట్ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఎంత వస్తుందంటే శాలరీ ఎనభై మూడు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయల శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఈ బేసిక్ పేతో పాటుగా మీకు ఏమేమి ఉంటాయనేది ఇవ్వడం జరిగింది డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఉంటుంది లోకల్ అలవెన్స్ ఉంటుంది హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది ఫ్యామిలీ అలవెన్స్ ఉంటుంది అలాగే గ్రేడ్ అలవెన్స్ అనేది ఉంటుంది ఈ విధంగా మీకు బేసిక్ పే ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలు అయినప్పటికీ కూడా మీకు మంత్లీ ప్రజెంట్ స్టార్టింగ్లోనే మీకు ఎనభై మూడు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు అప్రాక్సిమేట్గా మీకు రావడం అనేది జరుగుతుంది ఓకే సో మీకు సెలెక్షన్ వచ్చి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్